हेलो गाइज वेलकम बैक टू अवर चैनल नेनु मी मुरली कृष्ण इवाल्टि ई वीडियोलो नेनु मीकु अब्रॉड कंट्रीज कु वेल्लि हायर स्टडीस चेद्दाम अनुकुंटुन्न चाला मंदिकि असलु प्रासेस अनेदि एला स्टार्ट चेयालि एक्कडि नुंचि स्टार्ट चेयालि अनेदि चाला मंदिकि डौट् उंटुंदन्नमाट सो ई वीडियो चूस्ते मीकु आ डौट्स अन्नी क्लियर अवुतायि ई वीडियोलो नेनु मीकु प्रासेस आ प्रासेस अंता कूडा స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా సో వీడియోని ఎండ్ వరకు చూడండి మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోండి ఇంకా మీకు ఈ దీంట్లో కాకుండా ఇంకా మీకు ఏదైనా అడిషనల్గా డౌట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నేను మీకు అక్కడ నుంచి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఈ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే డిసైడింగ్ యువర్ కోర్స్ కంట్రీ అండ్ బడ్జెట్ అన్నమాట సో ఏ కోర్స్ చేయాలి మనం చేయబోతున్న కోర్స్ అనేది స్టెమ్ కోర్సా లేకపోతే నాన్ స్టెమ్ కోర్సా థర్డ్ వన్ వచ్చేసి అసలు మనం ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నాము మనం తీసుకోబోతున్న కోర్స్ అనేది ఏ కంట్రీలో బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మన 2 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్కి హయ్యర్ ఎడ్యుకేషన్ 2 ఇయర్స్ ఉంటుంది కదా సో ఆ 2 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్కి మనకి బడ్జెట్ ఓవరాల్గా ఎంత అవుతుంది సో ఇంక్లూడింగ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది అనేది బడ్జెట్ కూడా మనం తెలుసుకుని ఉండాలన్నమాట సో దీని మీద ఒక చిన్న రీసెర్చ్ అయితే చేసి పెట్టుకోండి సో ఈ రీసెర్చ్ ఎలా చేయాలి ఏంటి అంటే ఇంటర్నెట్ని గట్టిగా వాడుకుంటే మనకి డీటెయిల్స్ అన్నీ కూడా మనకు అక్కడే దొరికేస్తాయి సో కాబట్టి ఇంటర్నెట్ని గట్టిగా వాడుకోండి మీకు ఏ కోర్స్ చేయాలి ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది సో ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్రెస్ట్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే సో ఇప్పటివరకు మనం 10th క్లాస్ అయిన దగ్గర నుంచి మనకి కెరీర్లో వేస్ అనేటివి పెరుగుతాయి ఈ 10th అయిన తర్వాత పాలిటెక్నిక్ ఉంటుంది ఇంటర్మీడియట్ ఉంటుంది సో మనం మన ఇంట్రెస్ట్ని తగినట్టుగా మనం వెళ్ళాలి అంతేగాని ఇంకొకరు ఫోర్స్ చేశారనో లేకపోతే మా పక్కింటి అబ్బాయి అదే తీసుకున్నాను నేను కూడా అదే తీసుకుంటానని ఇప్పటివరకు మనం అండర్ గ్రాడ్యుయేషన్ వరకు మనం అలాగే చదువుకుంటూ వచ్చాం కానీ మాస్టర్స్లో మనం ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి సో కాబట్టి మీ కోర్స్ అనేది మీ ఇంట్రెస్ట్ని తగినట్టుగా సెలెక్ట్ చేసుకోండి సో ఈ యొక్క చిన్న రీసెర్చ్ని అయితే మీరు చేసి పెట్టుకోండి సెకండ్ స్టెప్ ఏంటి అంటే అప్లయింగ్ పాస్పోర్ట్ అన్నమాట సో ఈ ఎంటైర్ ప్రాసెస్ మొత్తంలో కూడా ఈ పాస్పోర్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అన్నమాట సో ఈ పాస్పోర్ట్ లేనిదే ఈ మిగతా ప్రాసెస్ అనేది జరగదు కాబట్టి పాస్పోర్ట్ అనేది కంపల్సరీగా మనకు ఉండాలి సో ఈ పాస్పోర్ట్ని మనం అప్లై చేసుకోవాలి సో ఎలా అప్లై చేయాలి అంటే ఈ కిందన్న లింక్ చూడండి passport.gov.in అని చెప్పేసి ఉంది కదా సో ఈ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అప్లై పాస్పోర్ట్ అని చెప్పేసి సో దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆ వెబ్సైట్ గవర్నమెంట్ ఆ వెబ్సైట్ అది పాస్పోర్ట్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ పాస్పోర్ట్కి మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చి అప్లోడ్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో అప్లై చేసిన తర్వాత మనకి మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మన రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ మనకు దగ్గరలో ఏదైతే పాస్పోర్ట్ ఆఫీస్ ఉంటుందో సో ఆ పాస్పోర్ట్ ఆఫీస్లో మనం ఒక స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేస్తారనమాట ఈ డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అంటే మన అడ్రస్ ప్రూఫ్స్ మన ఐడెంటిటీ లైక్ ఆధార్ కార్డు పాన్ కార్డు అండ్ మన 10th ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ సో ఇంకా మిగతా అన్ని సర్టిఫికేట్స్ కూడా మనకి అవసరం అవుతాయి సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది సో ఈ వెరిఫికేషన్ అంతా అయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్కి ప్రమోట్ చేస్తారనమాట అదే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సో ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మనం చేయాల్సిన పని చాలా తక్కువ ఉంటుంది సో ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి మన బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫై చేసి ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకపోతే మనకి పాస్పోర్ట్ అనేది ఇష్యూ చేయడానికి ప్రమోట్ చేస్తారనమాట సో మనకి అప్లై చేసిన దగ్గర నుంచి ఒక 2 to 3 weeks టైం పడుతుంది పాస్పోర్ట్ మన చేతికి రావడానికి సో ఇది పాస్పోర్ట్ అప్లై చేసుకునే విధానం అనమాట థర్డ్ స్టెప్ వచ్చేసి షార్ట్ లిస్టింగ్ ద యూనివర్సిటీస్ అనమాట సో ఈ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి మెయిన్గా తెలియాల్సిన 3 మనకు ఆల్రెడీ ఫస్ట్ స్టెప్లోనే తెలిసిపోయినాయి అనమాట అదే కోర్సు కంట్రీ అండ్ బడ్జెట్ అనమాట సో ఈ 3 తెలుసు కాబట్టి ఈ 3 బేస్ చేసుకుని మనం యూనివర్సిటీస్ అయితే లిస్ట్ చేసుకుందాం సో దీనిలో యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ ఏ ఫ్యాక్టర్స్ మీద మనం అసలు యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం సో యూనివర్సిటీస్ అనేటివి మన కోర్సు మనం ఏదైతే కోర్స్ తీసుకోబోతున్నామో ఆ కోర్స్ని ఆఫర్ చేస్తున్నాయో లేదా అనేది చూసుకోవాలి సెకండ్ థింగ్ వచ్చేసి ఆ యూనివర్సిటీలోని కోర్స్ కరికులం అనేది ఎలా ఉంది అనేది చూసుకోవాలి థర్డ్ వన్ వచ్చేసి ఆ యూనివర్సిటీ అనేది వరల్డ్ ర్యాంకింగ్లో ఏ పొజిషన్లో ఉందనేది చూసుకోవాలి ఫోర్త్ వన్ వచ్చేసి ఆ యూనివర్సిటీ పబ్లిక్ యూనివర్సిటీయా లేదా ప్రైవేట్ యూనివర్సిటీయా అని చెక్ చేసుకోవాలి ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆ యూనివర్సిటీ అనేది మన బడ్జెట్లో అనుకున్న బడ్జెట్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి సిక్స్త్ వన్ వచ్చేసి యూనివర్సిటీ ఉన్న లొకేషన్లో వెదర్ అనేది ఎలా ఉంటుంది అనేది చెక్ చేసుకోవాలి అండ్ అలాగే సెవెంత్ వన్ వచ్చేసి ఆ యూనివర్సిటీ ఉన్న సిటీలో కానీ లేదా మనం ఉంటున్న సిటీలో కానీ క్రైమ్ రేట్ అనేది ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకుని యూనివర్సిటీస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రాసెస్లో ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనమాట
సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఏమేమి ఎగ్జామ్స్ రాయాలి అనేది మీకు ఒక ఐడియా రావాలి అంటే మీరు షార్ట్ లిస్ట్ చేసుకున్న యూనివర్సిటీస్లోకి వెళ్ళి ఆ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి మీ కోర్స్ ఏదైతే ఉందో సో దాన్ని సెర్చ్ చేసి దాని మీద క్లిక్ చేస్తే మీకు కోర్స్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి ఒక సెక్షన్ కనిపిస్తుంది. సో ఆ సెక్షన్లోకి వెళ్తే మీకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట ఏ ఎగ్జామ్స్ని వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు అనేది అక్కడ డీటెయిల్గా ఇచ్చుంటారు. ఏదో జిఆర్ఈఓ లేకపోతే టోఫెల్నో ఐఎల్స్నో అక్కడ ఇచ్చుంటారు. అలాగే ఆ ఎగ్జామ్స్లో మనకి ఎంత కట్ ఆఫ్ మార్క్స్ ఉంటే ఆ కోర్స్ తీసుకోవడానికి మనం ఎలిజిబుల్ అవుతామనేది కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో ప్రతి యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి ఇలా చెక్ చేసుకుని రాసుకోండి అనమాట ఒక దగ్గర. సో మీకు ఒక ఐడియా వస్తుంది యావరేజ్గా ఎంత ఎన్ని మార్క్స్ రావాలి, ఎన్ని ఏ యూనివర్సిటీస్కి మనం ఎలిజిబుల్ అవుతాము అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో దీన్ని బట్టి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలి. సో ఈ జిఆర్ఈ కానీ లేదా టోఫెల్ కానీ ఐఎల్స్ కానీ ఏ ఎగ్జామ్ తీసుకుంటే ఆ ఎగ్జాము మీరు ఆ ఎగ్జామ్ రాసిన 2 to 3 weeks తర్వాత మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి, స్కోర్ కార్డ్స్ వస్తాయి అన్నమాట. సో మీ మెయిల్కి ఒక నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో మీరు ఈ ఎగ్జామ్ యొక్క అకౌంట్లోకి వెళ్ళేసి ఆ స్కోర్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకుని సాఫ్ట్ కాపీస్ అండ్ అలాగే హార్డ్ కాపీస్ కూడా పెట్టుకోండి అనమాట మీ దగ్గర జాగ్రత్తగా. సో ఇవి కూడా మన డాక్యుమెంట్స్లో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట. సో మనం కాలేజెస్కి అప్లై చేయాలి అంటే మనకి డాక్యుమెంట్స్ అనేటివి చాలా మ్యాండేటరీ కాబట్టి సో ఈ డాక్యుమెంట్స్ లిస్ట్ అంతా కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఏమేమి కావాలి అని చెప్పేసి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా హార్డ్ కాపీస్ అండ్ అలాగే సాఫ్ట్ కాపీస్ మొత్తం కూడా ఒక ఫైల్లో పెట్టుకుని జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. సో ఇవి మన కాలేజెస్కి అప్లై చేసేటప్పుడు చాలా చాలా ఉపయోగపడతాయి అనమాట. ప్రతి కాలేజీకి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఈ ప్రాసెస్లో 6th స్టెప్ ఏంటి అంటే అప్లైయింగ్ టు ది షార్ట్ లిస్టెడ్ యూనివర్సిటీస్. సో ఈ యూనివర్సిటీస్కి అప్లై చేయాలి అంటే మనకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి కదా. సో పై స్టెప్లో మనం డాక్యుమెంట్స్ అన్నీ గ్యాదర్ చేసి పెట్టుకున్నాం. సో ఆ డాక్యుమెంట్స్ అన్నిటితో పాటు మనం ఏ యూనివర్సిటీస్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళేసి మనం స్టూడెంట్ అకౌంట్ అయితే ఒకటి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్క యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా మనం స్టూడెంట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని సో తర్వాత అప్లై బటన్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ అప్లికేషన్ ఫామ్లో మన పర్సనల్ డీటెయిల్స్, మన అకాడమిక్ డీటెయిల్స్ అండ్ అలాగే మనకి వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా అప్లోడ్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనం ఏదైతే మెయిల్ ఐడి ఇస్తామో ఆ మెయిల్కి మనకి ఒక ఎక్నాలజ్ మెయిల్ అనేది వస్తుంది అనమాట. అంటే మీరు అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశారని చెప్పేసి మెయిల్ వస్తుంది. ఇలా వస్తే మీకు అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు. ఒకవేళ వాళ్ళకి ఏదన్నా డాక్యుమెంట్ మిస్ అయినా లేదా ఏదన్నా డాక్యుమెంట్ క్లియర్గా లేకపోయినా వాళ్ళు మిమ్మల్ని మెయిల్ ద్వారానే కాంటాక్ట్ అవుతారనమాట యూనివర్సిటీ వాళ్ళు. సో మీరు కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే మెయిల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వాలి. సో ఇది అప్లై చేసే పద్ధతి అనమాట. ఈ యూనివర్సిటీస్కి అప్లై చేసిన తర్వాత మనకి ఒక 2 to 3 months టైం అయితే పడుతుంది కాలేజెస్ నుంచి అడ్మిటా లేదా రిజెక్టా అనే డెసిషన్ రావడం కోసం. సో వన్స్ మనకి అడ్మిట్ వచ్చింది అంటే మనకి డెసిషన్ లెటర్లో అడ్మిట్ వచ్చిందని చెప్పేసి మనకు మెయిల్ వస్తుంది. రిజెక్ట్ వచ్చినా కూడా మనకు మెయిల్ వస్తుంది. సో వన్స్ మీకు అడ్మిట్ వస్తే ఆ కాలేజ్కి మనం ఐ ట్వంటీ అనే డాక్యుమెంట్కి మనం రిక్వెస్ట్ పెట్టుకోవాలన్నమాట. సో ఆ రిక్వెస్ట్ అనేది కూడా మనం కాలేజ్ వెబ్సైట్లోనే చేయాల్సి ఉంటుంది. సో ఆ కాలేజ్ వెబ్సైట్లో మనం ఇంకొక అడిషనల్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఐ20 డాక్యుమెంట్కి మనం రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఆ డాక్యుమెంట్ ఏంటి అంటే ఫినాన్షియల్ బ్యాంక్ స్టేట్మెంట్ అనమాట. సో ఈ బ్యాంక్ స్టేట్మెంట్లో మనం మన అకౌంట్లో ఇంత అమౌంట్ ఉంది అని వాళ్ళకి చూపించాలన్నమాట ప్రూఫ్గా. సో ఈ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఎవరు ఇస్తారు అంటే మన బ్యాంక్ మేనేజర్ అయితే ఇస్తారనమాట. మనం ఏ అకౌంట్లో అయితే చూపిద్దాం అనుకుంటున్నామో ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఇట్లా బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి అంటే వాళ్ళు ఆ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే మనకి ఇస్తారనమాట. సో ఆ బ్యాంక్ స్టేట్మెంట్ని కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయాలి అన్నప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి. సో మనం ఎంత అమౌంట్ ఆ బ్యాంక్ స్టేట్మెంట్లో చూపించాలి అనేది ఒక డౌట్ అనేది మీకు రేజ్ అయి ఉంటుంది. సో ఈ అమౌంట్ అనేది ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ సపోజ్ మీరు బడ్జెట్ 40 lakhs పెట్టుకున్నారనుకుందాం. మీ 2 years ఆఫ్ ఎడ్యుకేషన్కి ఇంక్లూడింగ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ 40 lakhs అవుతాయి 2 years అని చెప్పేసి బడ్జెట్ పెట్టుకున్నారనుకుందాం. సో 2 years 40 lakhs అవుతాయి కాబట్టి మనం 1 year అవుతున్న అమౌంట్ అనేది చూపించాలి. అంటే 50% ఆఫ్ ది 40 lakhs ఎంత 20 lakhs రూపీస్ అనేది మనం బ్యాంక్ స్టేట్మెంట్లో చూపించాలి. సో 1 year మనం ఎంత అమౌంట్ అయితే అవసరపడుతుందో సో అంత అమౌంట్ అనేది వాళ్ళకి బ్యాంక్ స్టేట్మెంట్లో చూపించాలన్నమాట. సో ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మనకి ఐ20 అనేది 1 or 2 weeks వచ్చేస్తుంది. సో ఈ ఐ20 అనే డాక్యుమెంట్ కూడా మనకి చాలా ముఖ్యం. డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫోల్డర్లో పెట్టుకుని జాగ్రత్తగా సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. 7th స్టెప్ వచ్చేసి ఫైనాన్సింగ్ యువర్ ఎడ్యుకేషన్ అనమాట. సో ఈ స్టెప్లో ఏంటి అంటే మోస్ట్లీ మనందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తాం కాబట్టి సో మన దగ్గర 2 years సరిపడా ఫీజు, కాలేజ్ ఫీజ్ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేటివి మన దగ్గర ఉండవు కాబట్టి సో మనం బ్యాంక్ లోన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ బ్యాంక్ లోన్ కావాలి అంటే మనం బ్యాంక్స్ చుట్టూ తిరగాలి. మోస్ట్లీ మనకి ఒకవేళ గవర్నమెంట్ బ్యాంక్స్లో అంటే స్టేట్ బ్యాంక్ కానీ లేకపోతే ఇట్లాంటి గవర్నమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిలో మీకు లోన్ అనేది ఇస్తాను అంటే కనుక
మీరు మోస్ట్లీ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే తక్కువ ఇంట్రెస్ట్ కాస్ట్లో మనకి లోన్ అనేది దొరుకుతుంది. సో బ్యాంక్ షిఫ్ట్ తిరగాల్సి ఉంటుంది, కొంచెం ఓపిక చేసుకుని తిరిగితే మనకి లోన్ అనేది సెట్ అవుతుంది. వన్స్ మనకి లోన్ అనేది అప్రూవ్ అయ్యి శాంక్షన్ అయితే మన ఎడ్యుకేషన్కి అమౌంట్ అనేది సెట్ అవుతుంది. సో దీంతో మనం 2 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ తోటి మళ్ళీ వెనక్కి తిరిగి డబ్బుల కోసం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. వన్స్ మనకి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఈ అమౌంట్ అనేది రీపే చేసుకోవచ్చు. సో కాబట్టి లోన్ అనేది జాగ్రత్తగా వాడుకుందాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్లైయింగ్ ఫర్ స్టూడెంట్ వీసా అన్నమాట. సో ఈ స్టూడెంట్ వీసా అప్లై చేయడానికి మనకి మెయిన్గా కావాల్సినటువంటి 4 డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మన కాలేజ్ నుంచి వచ్చినటువంటి డెసిషన్ లెటర్ అండ్ I-20, అండ్ థర్డ్ వన్ వచ్చేసి పాస్పోర్ట్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మన DS-160 ఫామ్ అన్నమాట. సో ఈ DS-160 ఫామ్ అనేది మనం ఈ డాక్యుమెంట్ అక్కడ నుంచి తీసుకోవాలి అంటే, సో CEAC.state.gov అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఆ ఫామ్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అకౌంట్ క్రియేట్ చేసుకుని. సో ఈ ఫామ్లో మనం ఎంటర్ చేసే ప్రతి ఒక్క డీటెయిల్ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్క చిన్న మిస్టేక్ వచ్చినా కూడా మనకి వీసా అప్రూవ్ చేసిన తర్వాత వీసా స్టాంపింగ్ ఏదైతే వేస్తారో ఆ స్టాంపింగ్ వేసేటప్పుడు ఈ మిస్టేక్స్ అన్నీ కూడా అక్కడ మనకి కనిపిస్తాయి అన్నమాట. సో ఆ వీసా స్టాంపింగ్కి అండ్ అలాగే మన పాస్పోర్ట్లో వెరిఫికేషన్ చేస్తే రెండు ఇన్ఫర్మేషన్ అనేది టాలీ కాకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా DS-160 ఫామ్ అనేది ఫిల్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అలాగే ఈ DS-160 ఫామ్ మీద ఉండేటువంటి అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ నెంబర్ కూడా ఒక చోట రాసి పెట్టుకోండి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ ఎంటైర్ ప్రాసెస్లో ప్రతి ఒక్క అకౌంట్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ అలాగే ఇంకా ఏ డీటెయిల్ అయినా కూడా నీట్గా ఒక దగ్గర రాసుకొని పెట్టుకోండి. ఎందుకంటే పాస్వర్డ్ కానీ ఏమైనా అకౌంట్స్ మర్చిపోతే మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి అంటే మళ్ళీ మనం ఆల్రెడీ చేసినవి మొత్తం పోతాయి అన్నమాట. కాబట్టి అన్నీ జాగ్రత్తగా రాసి పెట్టుకోండి, మనకి తొందరగా పని అయిపోతుంది. ES-160 ఫామ్ కూడా ఫిల్ చేసుకున్న తర్వాత US-TravelDocs.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఇది వీసా వెబ్సైట్ అంటారు. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మనం ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అకౌంట్ క్రియేట్ చేసుకుని పెట్టుకోండి. ఎప్పుడైతే మనకి వీసా స్లాట్స్ అనేటివి ఓపెన్ చేస్తారో, రిలీజ్ చేస్తారో, అప్పుడు ఈ అకౌంట్లోకి లాగిన్ అయ్యేసి మనం వీసా స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ క్రెడెన్షియల్స్ కూడా మనం ఒక దగ్గర రాసి పెట్టుకోండి. సో ఇట్లా మనం వీసా కూడా అప్లై చేసాము. వీసా నెక్స్ట్ ఏంటి, ఇంకా అప్లై చేసిన తర్వాత వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడమే. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేసి మనకి అప్రూవ్ అయితే నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవడమే అనమాట. సో ఫ్లైట్ టికెట్స్ కూడా ఒక 1 or 2 మంత్స్ ముందే బుక్ చేసుకోండి. ఎందుకు అంటే మనకి అడ్మిషన్ వచ్చింటుంది కదా. సో ఇప్పుడు మీరు ఏదైతే కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో, సో ఆ కాలేజ్ యొక్క డెసిషన్ లెటర్ అడ్మిట్ అని వస్తే మీరు వెంటనే అప్పుడే ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసి పెట్టుకోండి. సో తక్కువ కాస్ట్లో మీకు టికెట్స్ అనేటివి దొరుకుతాయి అన్నమాట. ఒకవేళ లాస్ట్ మినిట్లో మీరు బుక్ చేసుకోవాలి అంటే అది పీక్ టైం కాబట్టి ఎక్కువ అమౌంట్ అనేది చూపిస్తుంది టికెట్ రేటు. సో కాబట్టి ముందే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఎంటైర్ ప్రాసెస్ అన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను క్లియర్గా. ఒకవేళ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉండి లేదా మాకు ఈ లింక్స్ కావాలి అని చెప్పేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే, మోస్ట్లీ మీకు లింక్, ఈ వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో దొరుకుతాయి. ఇంకా మీకు ఏదైనా కావాలి, డౌట్స్ ఉన్నాయని అనుకుంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి, నేను అక్కడ నుంచి మీకు రిప్లై ఇస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇప్పటి వరకు చూసారంటే వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో అందరికీ షేర్ చేయండి ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మురళీకృష్ణ సైనింగ్ ఆఫ్.